ఇటువంటి పరిస్థితులు మనకు మనం బ్రతికినంత కాలంలో వస్తాయని నేను అనుకోలేదు అంటే మామూలుగా ఎప్పుడో ప్లేక్ వ్యాధి వచ్చింది అంతకుముందు ఎప్పుడో మలేరియా వచ్చింది అంతకుముందు ఎప్పుడో కలరా వచ్చింది అంతకుముందు ఎప్పుడో గొప్ప గొప్ప యుద్ధాలు జరిగినాయి అంతకుముందు ఎప్పుడో ఘోరమైనటువంటి ప్రమాదాలు జరిగినాయి మనుషులు చచ్చిపోయేవాళ్ళు మనుషులు చచ్చిపోయారు కుప్పలు కుప్పలుగా చచ్చిపోయేవారు అని అంటే మనకేం తెలుసు మనం చూసిన వాళ్ళం కాదు ఏం కాదు మనం బ్రతికిన కాలంలో అసలు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు మనకు రావడం ఇదే మొట్టమొదటిసారిగా అనుకుంటాను ఎవరికన్నా ఫోన్ చేసి బాగున్నారా అని అడుగుదామన్నా కూడా అడగలేని పరిస్థితి అయిపోయింది ఎందుకనంటే ఎక్కడ ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియట్లేదు న్యూస్ చూద్దామా అంటే న్యూస్ చూడలేని పరిస్థితి బయటికి పోదామా అంటే బయటకు పోలేని పరిస్థితి కనీసం ఆడుకుందామా ఆడుకోలేని పరిస్థితి ఎక్కడికన్నా పోయి ప్రశాంతంగా కూర్చుందామంటే కూర్చోలేని పరిస్థితి కనీసం పిల్లల్ని పార్కుపోలేని తీసుకొని పోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము ఎక్కడ చూసినా జాగ్రత్త ఎక్కడ చూసినా ప్రికాషన్స్ రిస్ట్రిక్షన్స్ భయము ఆందోళన అధైర్యము మరణ ఘోష మనకి ఇప్పుడు కనబడుతుంది చాలా చాలా ఇబ్బందుల్లో మనం ఉన్నాం చాలా పరిస్థితులు బాగాలేవు ఎక్కడికన్నా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళేసి మనం ఉందాము ఎవరింటికన్నా వెళ్దాము లేకపోతే ఎక్కడికైనా మంచి పోదాం పోదామన్నా కూడా పోలేని పరిస్థితి అసలు ఏ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏది విన్నా కూడా అది ఒక భయంకరంగానే ఉంటుందిలే కానీ ఏ వార్త కూడా మనల్ని సమాధానపరిచేదిగా లేదు కానీ ఈరోజు ఏసుక్రీస్తు మాట్లాడినటువంటి మాట మీ అందరికీ ఒక గొప్ప రిలాక్సేషన్ కలగజేయబోతుంది ఒక ధైర్యాన్ని తీసుకుని వచ్చే మాట ఆయన అన్నాడు ఎవ్వరు అనలేదు ఇప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకున్న ముగ్గురు కలిసి మాట్లాడుకున్నా ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడుకున్నా ఒక న్యూస్ ఛానల్ చూసినా కూడా భయం భయం అక్కడ మరణాలు ఇక్కడ మరణాలు అక్కడ ప్లేస్ లేదు అక్కడ ఆక్సిజన్ లేదు అక్కడ అది ఇక్కడ ఇది ఇక్కడ ఇది మనకు అందరూ కూడా మనకున్న భయాన్ని ఇంకా పెంచేవాళ్ళే కానీ సమాధాన వాళ్ళు కావచ్చు ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు కావచ్చు చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది అన్నారు ఇదే చావు బ్రతుకుల పరిస్థితి కొంతమందికి బైబిల్లో వచ్చినప్పుడు ఐధైర్యం కలిగి ఉన్నప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఏసుక్రీస్తు మాట్లాడినటువంటి దేవుడు మాట్లాడినటువంటి గొప్ప మాట అండి ఆశ్చర్యం ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఇంత గొప్పగా మాట్లాడతారా అనేసి ఈరోజు ప్రతి ఒక్కరికి సమాజానికి కావలసిన మాట అది ఒక స్నేహితుడికి ఫోన్ చేసినా కూడా అరే మా చుట్టుపక్కల ఇంతమంది చచ్చిపోయారా మా 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 అపార్ట్మెంట్లో ఇంతమంది ఉన్నారు మా ఇంట్లో ఇంతమంది మా ఊర్లో ఇంతమంది మా రిలేటివ్స్లో ఉన్నారు అరే వాడు ఇరవై సంవత్సరాలే అంట కదా వాడికి ఇలా అయిందంట వాడు ముప్పై సంవత్సరాలు అంట వాడికి ఇలా అయిందని అంటే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అందరు కలిసేసి అందరిలో ఉన్నటువంటి ఒక నార్మల్ బీపీని పైకి తీసుకొని వచ్చేస్తున్నారు నార్మల్ పల్స్ని పైకి తీసుకొని వచ్చేస్తున్నారు ఆందోళన ఆందోళన భయం 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 చాలామందికి తెలుసు లేదో ఈ పాము కాటు చచ్చిపోవడం కంటే పాము గరిచిందని మేము చచ్చిపోతామన్న భయంతో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది అసలు అసలు అందులో విషయమే లేకపోయినా లేకపోతే అది విషకపూరితమైనటువంటి పామే కాకపోయినప్పటికీ కూడా ఊరికే అలా కుట్టింది కాబట్టి చచ్చిపోతేనేమన్నా భయంతోనే చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు కరోనా వస్తుందని కరోనా వచ్చిందని నేను ఇంకా బతకలేనేమో అని నా ఇంకా గుణం కాలేనేమో అని చచ్చిపోయి చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు మనిషికి ఒక న్యాచురల్ కానిది ఏదైనా ఒక మనిషి మనసులోకి వచ్చింది అనుకోండి దానివల్ల మనకు మనసు చెడిపోయి బీపీ పెరిగిపోయి మన గుండె ఎక్కువగా కొట్టుకొని మనల్ని ప్రమాదంలో పడేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను కంటిన్యూస్గా టీవీ చూస్తూనే ఉన్నాను అనుకోండి ఆ టీవీలో ఉన్న వార్తలు విన్నాను అనుకోండి నా మనసులో కూడా ఏదైతే చూస్తున్నానో ఏదైతే వింటున్నానో నా మనసులో ఆటోమేటిక్గా భయం పుట్టుకొని వస్తుంది ఆ భయం వల్ల అంటే నా శరీరంలో ఉన్నటువంటి వైటల్ సైన్స్ ఏదైతే బీపీ షుగరు టెంపరేచరు లేకపోతే ఇంకా పలుసు శాచ్యురేషన్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ ఏకదాటిగా అన్నమాట పైకి అంటే నార్మల్ స్థితిలో ఉండవు ఎందుకంటే భయం గల్ల గుండె బాగా కొట్టుకుంటుంది రక్త ప్రసరణ అవ్వాలి స్పీడప్ అవుతుంది ఫంక్షనల్స్ అన్నీ నిర్మలంగా ఉండలేము ఒక్క దగ్గర కూర్చోలేము ఏదో ఆలస్యం చేయలేము ఒక పని చేయలేము ఇక భయం భయం పుట్టుకొని వస్తుంది అనమాట మన మనసులో ఇంకేం ఉండదు ప్రశాంతత ఉండదు సరిగా తినలేము సరిగా నిద్రపోలేం సరిగా పడుకోలేము చాలా కష్టమైపోతుంది సో ఈ భయం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ అయితే ఒక్క పరిస్థితిలో ఒక 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 కుమార్తె మరణ పడక మీద ఉన్నప్పుడు ఏసుక్రీస్ దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని తను ముందుంచితే ఆయన మాట్లాడినటువంటి గొప్ప మాట మనం చూద్దాం ఈరోజు ఈరోజు అదే మాట దేవుడు మీకు చెప్తున్నాడు నాకు చెప్తున్నాడు మనందరికీ ఆయన ఇచ్చేటువంటి బహుధైర్యమైనటువంటి మాట ఈరోజు మనం విందాం మీరు మార్కు స్వార్థ ఐదో అధ్యాయం కనుక మీరు తీసినట్లయితే అక్కడ సముద్ర తీరంలో సమాజ మందిరపు అధికారులు అక్కడ ఇరవై రెండవ వచ్చినం ఐదవ ఇరవై రెండవ వచ్చినంలో యాయుర్ అని ఒకడు వస్తాడనమాట వచ్చేసి ఆయన పాదముల దగ్గర సాగిలపడేసి అయ్యా నమస్కారము మీకు ఒక విషయము మీకు విన్నపము ఏంటనంటే ఇదిగో నా కుమార్తె ఉన్నది ఆమె అసలు చనిపోకూడదు దయచేసి దయచేసి మీరు నా కుమార్తెను కాపాడాలని అంటారన్నమాట అన్న తర్వాత అట్లా ఇంకా 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 అలా అది జరుగుతూ ఉండగా కనీసము నువ్వు రాలేకపోయినా కనీసం ప్రార్థన చేస్తే చాలు అన్న లెవెల్కి ఆయన అడుగుంటాడు ఎందుకనంటే అంతమంది ఉన్నారు మరి చుట్టుపక్కల అంతమంది ఉన్నారు సముద్ర తీరంలో జనాలు పోగొట్టేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు స్వస్థలు కావాలని అడుగుతున్నారు ఫస్ట్ మీరు రావాలి ముట్టాలి చేయి ముట్టాలి ముడితే నా కుమార్తె లేస్తుంది అనుకున్నాడు మేబీ ఆ తర్వాత మీరు ప్రార్థన చేస్తే చాలు అని అని ఉంటాడు అయితే ఇక్కడ మొత్తానికి ఏమైందని అంటే అలా ఆయన అడుగుతుండగా మాట్లాడుతుండగా ఈ మధ్యలో ఇంకొకరు వచ్చేసి ఒక స్త్రీ వచ్చేసి తన తనని ముట్టుకోవాలని అది ఇంకా డిఫరెంట్ స్టోరీ అనుకోండి అక్కడ కొంచెం గ్యాప్ వచ్చేసింది అంటే ఆ టైంలో ఒక పది వచ్చిన లెంత్ వచ్చేసింది అన్నమాట ఈ యొక్క గ్యాప్లో ఏమైపోయిందని అంటే యాయరేమో ఇంటి దగ్గర నుంచి వచ్చి ఏ స్క్రీస్ దగ్గర ఉన్నప్పుడు నా కుమార్తె చచ్చిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి మీరు రావాలి చేతులు ఉంచాలి అని అడుగుతూ ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఎందుకంటే చాలామంది ఇంకా జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ రిక్వెస్ట్ అడుగుతారు కదా నన్ను బాజీ నన్ను బాజీ నన్ను బాజీ అనేసి అక్కడ ఆయన ఉన్నాడు ఈ మధ్యలోనే ఆయన సేవకులు వచ్చారనమాట ఎప్పుడు ముప్పై ఆరో వచ్చినాం లేకపోతే ముప్పై ఐదో వచ్చినావు ఆయన ఆయన సేవకులు వచ్చేసి అయ్యా లేకపోతే యాయిరు మరి నీ కుమార్తె చచ్చిపోయింది ఇంకా మనం ఏం చేయలేము నాకు తెలుసు మనం మనం ఎంత కష్టపడ్డామో అంత కష్టపడ్డమో మన చేతులారా అయ్యిందంత కష్టం మనం పడ్డాము డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము మెడిసిన్స్ వాడాము జాగ్రత్త పడ్డాము చివరికి ఇదిగో ఏస్ క్రీస్ కూడా వచ్చాము చెప్పాము అడిగాము కానీ మరి ఇప్పుడు నీ కుమార్తె చచ్చిపోయింది ఇంకా నువ్వు వదిలే ఇంకా నువ్వురా ఇంకా మన ఈ జనసమూహం నుంచి మన బయటకు పోదు అందా ఇంక పోదు ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇంకా జరగబోయే కార్యక్రమం చూసుకుందా ఇంకా ఆయనని తొందర పెట్టద్దు నీ ప్రయత్నం నా ప్రయత్నము ఇంకా ఇంకా అని చెప్పారనమాట చెప్పిన తర్వాత అక్కడే మేబీ అదే అదే టైంలో అక్కడే అక్కడే యేసుక్రీస్తు దగ్గర ఉన్నప్పుడే ఈ మాటలన్నీ జరుగుతూ ఉన్నాయి అప్పుడు యేసు క్రీస్తు వారి స్టేట్మెంట్ మీరు ఒకసారి కనుక చూసినట్లయితే ఇది ప్రతి ఒక్కరు బాధలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రావలసిన కావలసిన మాట నాకు కూడా ఈ మధ్యలో ఒకసారి హాస్పిటల్ పోయాను చాలా బాధమైన బాధరకమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నాకు ఎవ్వరూ ముందు కనబడలేదు నాకు ఎవరి దగ్గరకు పోవాలి ఫలానా డాక్టర్ దగ్గరకు పోవాలి లేకపోతే ఫలానా వాళ్ళకు ఫోన్ చేయాలి లేకపోతే డబ్బులు అడగాలి డబ్బులు అరేంజ్ చేసుకోవాలని లేకపోతే ఇంకేదో ఇంకేదో నాకు ఆలోచన రాలేదు కానీ దేవుడికి నేను ప్రార్థన చేసుకున్నాను ఒకటే మాట తండ్రి అది ఏది జరిగినా నీ చిత్తమే కానీ మీద నమ్మకము మాత్రమో మేము మంచిదమ్మో నువ్వే కాపాడాలి మమ్మల్ని మా మమ్మల్ని ఇంకెవ్వరు కాపాడలేరు అని నేను బాధతో దేవుడికి ప్రార్థన చేసుకున్నాను అయితే ఈ యొక్క సిచ్యువేషన్లో ఈ యొక్క బాధకరమైనటువంటి సిచ్యువేషన్లో ఒక తండ్రితో మాట్లాడుతున్నాడు నీ కుమార్తె చచ్చిపోయిందని నీకు తెలుసు నీ కుమార్తె చావు బ్రతుకుల మధ్యలో ఉన్నదని నీకు తెలుసు ఇప్పుడు చచ్చిపోయిందని కూడా నీకు తెలుసు అన్నీ తెలిసినప్పుడు కూడా ఏసుక్రీస్తు మాట్లాడుతూ ఒక మాట గొప్ప మాట అది ఎంత గొప్పగా ఆయన మాట్లాడిందంటే అస్సలు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టవద్దు ఈరోజు న్యూస్ మీడియా వాళ్ళు ఏం చెబుతున్నారు మీ స్నేహితులు ఏం చెబుతున్నారు లేకపోతే మీ రిలేటివ్స్ ఏం చెబుతున్నారు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏం చెబుతున్నారు అసలు ఏం జరుగుతుంది నువ్వేం చూస్తున్నావు ఎంత నిజము ఎంత వాస్తవము నువ్వు వినేదంత నిజమేనా నువ్వు చూసేదంత నిజమేనా అవన్నీ లక్ష్య పెట్టద్దు పక్కన పెట్టేవాటినట్ ఫస్ట్ పక్కన పెట్టేసేయ్ లక్ష్య పెట్టద్దు అసలు వినొద్దు అసలు చూడొద్దు ఎవరు చూస్తున్నారు న్యూస్ అసలు చూడొద్దు అసలు ఎవరు వింటున్నారు అసలు వినొద్దు అసలు నెగిటివిటీ గురించి మాట్లాడుతున్నాం వాళ్ళు అక్కడ ఎంతమంది చెప్పిపోయారు ఇక్కడ తెచ్చిపోయారు సమాధి లేదు లేకపోతే స్థలం లేదు లేకపోతే అంత్యక్రియలు లేవు అసలు వినొద్దు అసలు వినొద్దు పట్టించుకోవద్దు బట్ ఇక చూడు భయపడకు ఫస్ట్ ఇగ్నోరెసీ అసలు వినకు ఇవన్నీ అసలు పట్టించుకోదు ఇవన్నీ మళ్ళీ భయపడద్దు నువ్వు న్యూస్లో జరుగుతున్నది అక్కడ వింటున్నది ఇక్కడ మేము వాట్సాప్లో వస్తుంది ఫేస్బుక్లో వస్తుంది అసలు వాడద్దు ఏమి నేనైతే అసలు ఇప్పుడు నేను బాంబే వచ్చేసి నాకు వచ్చేసి నా ఐదు ఆరు నెలలు అవుతుంది మా టీవీలో ఇంతవరకు ఒక్క న్యూస్ మేము అసలు మేము టీవీనే ఆన్ చేయం చూడనే చూడం వాటిని కేవలం యూట్యూబ్లో ప్రార్థన కోసం తప్ప అసలు బాంబేలో ఉన్నాను నా చుట్టుపక్కల వాళ్ళు కూడా నా స్నేహితులకు కూడా నా టీం మెంబర్స్కి కూడా చాలామందికి కోవిడ్ వచ్చింది పోయింది కానీ ఇంతవరకు అయితే మాకు బయట విషయాలు ఏది మాకు తెలియదు ఎందుకనంటే చూస్తున్న కొలది నీకు భయం పెరిగిపోతూ ఉంటుంది చూస్తున్న కొలది నీకు ఏం చేసుకోలేవు నువ్వు ఏం చేస్తాం మనం మనం ఏం చేస్తామా కరోనా వచ్చింది ఏం చేస్తాం ఏం చేయలేము ఇప్పుడున్న పరిస్థితులు అలాంటివి అంటే నువ్వు మనం ఇంకా ఇవన్నీ వినేసి మనం ఆందోళన పడడానికంటే అసలు ఏం చూడకుండా పక్కన పెట్టేసుకుంటేనే బెస్టు అందుకనే నేను చూడట్లేదు నేను ఎవరు చూడొద్దనే చెప్తాను అసలు న్యూసే చూడొద్దు వాట్సాప్లో వచ్చి మెసేజ్ అసలు రెస్పాండ్ అవ్వకూడదు ఎవరైనా ఫోన్ చేసినా కూడా మా ఇక్కడ ఇక్కడ అట్లా ఎంతమంది అయింది అంతమంది చెప్పిపోయారు ఇంతమంది చెప్పారు వాళ్ళని మాట్లాడితే అవన్నీ మాట్లాడదని చెప్పాలి మీరు కూడా మాట్లాడద్దు బాగున్నారా బాగున్నారా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం మీరు మాకొరకు ప్రార్థన చేస్తారా అని భయపడద్దు మేము భయపడదు మీరు భయపడద్దు మేము భయపడము అంతే ఒకరినొకరు ధైర్యపరచుకోవాలి ఇవన్నీ మనకు భయపెట్టే మాటలు కాబట్టి వీటన్నిటిని పట్టించుకోవద్దు న్యూస్లన్నీ చూడకూడదు బెస్ట్ మీకు కావాల్సినప్పుడు ఎవరినైనా ఎంక్వైరీ చేయండి ఏది ఏ హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే డాక్టర్ కలవాలి అవి వేరే అంతేలే కానీ అదే పనిగా ఈరోజు ఎంతమంది చెప్పిపోయారా ఎంతమందికి వచ్చిందిరా ఎన్ని లక్షల మందికి వచ్చిందిరా మనకు అవసరం లేదు అవన్నీ శారీరకంగా మనం ఎంత భయపడితే ఆత్మీయంగా అంత కృంగిపోతాం మనం మన శారీరకంగా జాగ్రత్త పడాలి ఆత్మీయంగా ధైర్యపడాలి అప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు మాట్లాడదు లక్ష్య పెట్టద్దు అది అసలు ఆ మాటను నువ్వు వినకూడదు వింటే నీకు ఇంకా ఎక్కువ భయం అయిపోతుంది నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాతో వాళ్ళు అరే మా ఇంటి పక్కన కూడా ఇలాగే జరిగి చచ్చిపోయింది అని అంటే నాకు ఇంకా భయం పెరుగుద్దా లేకపోతే నాకు ఇంకా ధైర్యం వస్తుందా అరే ఏం కాదు ఇయో నీకు విషయం తెలుసా ఇదే కండిషను ఇదే కారణం వచ్చినటువంటి నా స్నేహితులు కూడా మంచిగా అయ్యారు మంచిగా వాళ్ళు మళ్ళీ కేమ్ బ్యాక్ టు ద నార్మల్ అని చెప్పాలి అలా కాకుండా ఇలా జరిగిందండి రాగానే రోజులకి చచ్చిపోయాడు అని అంటే అరే ఏం మాట్లాడుతున్నాను ఏం మాట్లాడితే ఎదుటివాడు బ ధైర్యం న్యూస్లో కానీ న్యూస్ పేపర్లో కానీ వాట్సాప్లో ఫేస్బుక్లో ఇంత రాద్దాంతం అసలు అక్కడ ఒకటి జరుగుతుంది ఇక్కడ వీళ్ళు వంద చూపిస్తారు ఉండడం మంచిది యేసుక్రిస్ మాట్లాడుతూ లక్ష్య పెట్టద్దు భయపడద్దు అసలు ఇవన్నీ నువ్వు పక్కన పెట్టేసి వీళ్ళు ఎవరెవరో ఏమి మాట్లాడుతున్నా వాళ్ళు లక్ష్య పెట్టకుండా పక్కన పెట్టేసి భయపడకు భయపడకు భయపడద్దు నేనున్నా నీకు నేనే నేనున్నా నాకు తెలుసు అసలు ఏం జరుగుతుందో నీ కుమార్తెకి ఏమైంది నీకేమైంది మీ ఇంట్లో ఏం జరిగింది నాకు తెలుసు భయపడద్దు నువ్వు నేనున్నా కదా అని దేవుడు అంటున్నాడు ఎంత భరోసా ఇస్తున్నాడు దేవుడు అసలు పట్టించుకోక వేరే విషయాలన్నీ ఎవరెవరు ఏం చెప్తున్నారో పట్టించుకోదని ఆయన మాట్లాడుతూ నమ్మకం మాత్రం ఉంచు నమ్మకం కలిగి ఉండు నువ్వు కేవలము దేవుని మీద నమ్మకం కలిగిన ఉండు ఈరోజు డాక్టర్ల మీద కాదు మెడిసిన్ల మీద కాదు వ్యాక్సిన్ల మీద కాదు వేరే దేని మీద కాదు అసలు దేవుని మీద నమ్మకము కలిగి మీరు ఉండండి అది ఏ పరిస్థితి అయినా సరే అది చావు బతకలిసే పరిస్థితులైనా కానీ ఎంతమైనటువంటి గొడ్డు పరిస్థితులైనా కానీ లేకపోతే అది ఏ ప్రమాదమైనటువంటి పరిస్థితి అయినా కానీ ఈ మూడు మనకు తప్పనిసరి లక్ష్య పెట్టద్దు భయపడద్దు నమ్మకం మాత్రము ఉంచాలి దేవుని మీద నమ్మకం ఉంచాలి దేవుడి మీద మాత్రమే నమ్మకం ఉంచాలి ఎందుకనంటే నీ పరిస్థితులను బాగు చేసేవాడు నిన్ను కాపాడేవాడు నిన్ను రక్షించేవాడు ఆయన ఒక్కడే ఆయన తర్వాత ఇంకెవరైనా సరే నీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఏం జరుగుతుందో నీకు తెలియకుండా పోతుందా పోదు నీ నీ అండర్ సూపర్విజన్లో వాళ్ళు ఉన్నారు అలాగే నీవు నేను దేవుని సమక్షంలో దేవుని సూపర్విజన్లో ఉన్నాం భయపడద్దు నమ్మకము నమ్మకము నమ్మకం కలిగి ఉండాలి అది కూడా ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలి ఇంకెవరి మీద నమ్మకం కలిగి ఉండకూడదు ఆయన మీద నమ్మకం కలిగి తర్వాత నువ్వు ఎవరి మీదనైనా కలిగి ఉంటే ఉండు లేకపోతే లేదు నీ ప్రాణాన్ని తిరిగి తీసుకొని వచ్చేవాడు కూడా దేవుడే నీ ప్రాణాన్ని ఎత్తుకొని పోయేవాడు కూడా దేవుడే నువ్వు ఎవరి మీద నమ్మకం ఉంచాలన్నా నమ్మించకూడదన్నా ఆయన మీదనే ఈజ్ ద రైట్ పర్సన్ ఆయన మాటలు మాత్రమే వినాలి ఎవరి మాటలు వినద్దు యాంకర్ మాటలు లేకపోతే న్యూస్ మాటలు మాటీవీ ఈటీవీ జీటీవీ ఇలా మాటలు కాదు ఆయన మాట విను ఆయన ఏం చెబుతున్నాడు చూడు ఆయన మీద నమ్మకం ఉంచు మీ ఊరిలోకి రాని కరోనా మీ ఇంట్లోకి రాని నీకే రాని బట్ నో ప్రాబ్లం దేవుడికి తెలుసు ట్రస్ట్ హిమ్ నమ్మకము మాత్రం ఉంచుమని ఆయనతో చెప్పాడు అంత గొప్పదన్నమాట నమ్మకం మాత్రమే ఉంచాలి నమ్మకం మాత్రమే ఆయన మీద మనం పెట్టాలి ఆ తర్వాత ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి ఆ కుమార్తెను చనిపోయిన ఆ కుమార్తెను లేపినటువంటి పరిస్థితి అండి అంత గొప్ప దేవుడు మనకుండగా మనకి ఎందుకండి భయం ఒకవేళ ఒకవేళ ఎటువంటి ప్రమాదమైనటువంటి పరిస్థితులు మనకు ఒకవేళ వచ్చి ఒకవేళ మన చేయి దాటిపోయినా కూడా ఎక్కడికి పోతున్నామండి మనం ఆ యొక్క ఆలోచన మనకు రావాలి తండ్రి నీ దగ్గరికి వస్తున్న నేను అన్న ఆలోచన రావాలి నాకు తెలుసు చాలా 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 కష్టమైనటువంటి పరిస్థితి ఒక ఇంట్లో ఒక తల్లి లేకపోయినా ఒక ఇంట్లో ఒక తండ్రి లేకపోయినా ఒక ఇంట్లో ఒక కుమార్తె ఒక కుమారుడు లేకపోయినా ఒక ఇంట్లో ఏ ఒక్కరు లేకపోయినా కూడా అది చాలా 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 ఒక ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అసలు ఊహించలేని పరిస్థితి ఎన్ని సంవత్సరాలుగా ఇన్ని రోజులుగా అరే కలిసి ఉన్నామని అంత జాగ్రత్తగా ఉన్నామే అంత ప్రేమ ఆప్యాయాలతో ఉన్న ఆప్యాయతలతో ఉన్నామే సడన్గా ఒకరు మన దూరం మన నుంచి దూరమైపోవడం అంటే చాలా బాధకరమైనటువంటి విషయం కానీ దేవుడు దేవుని మీద నమ్మకం ఉంచి మన జాగ్రత్తలో మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడుతాడు ఖచ్చితంగా దేవుడు మనకు ఇదిగో ఆ క్షీణించిపోయిన అనారోగ్యాన్ని ఆ క్షీణించిపోయిన ఆరోగ్యాన్ని తిరిగి మనకు తీసుకొని వస్తాడు దేవుడు మనకు మనకు తిరిగి ఇస్తాడు ఆ ఆరోగ్యాన్ని బాగుపరుస్తాడే ఆయన ఒక్కడే అండి బాగుపరిచేది ఆయన ఒక్కడే మమ్మల్ని మనం నిలబెట్టేది కాపాడుకునేది రక్షించేది ఇంకెవరో కాదు మీరు కనుక ఇంకొక వచనం చూసుకున్నట్లయితే ఏహో శివ గ్రంథము అది మోసే మరణించిన తర్వాత ఆయనకు మళ్ళీ ఇంకా అందరిని నడిపించాలి ఇజ్రాయేల్ని అందరిని నడిపించాలి లేకపోతే వీళ్ళందరినీ చూసుకోవాలి నాకు భయం అయిపోతుంది ఎక్కడిని చేయగలనా అన్నటువంటి పరిస్థితులు ఇక్కడ కూడా మరి ఉంటారో ఉండను ఏమైపోద్దు అన్న ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు ఒకడే మాట అంటాడు నేను నేను విడవను ఎడబాయను నిన్ను వదలను కానీ నువ్వు నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ యోశవ గ్రంథం ఒకటో అధ్యాయము ఆరో వచనము ఏడో వచ్చినము తొమ్మిదో వచ్చినము పద్దెనిమిదవ వచనము ఆరో వచనంలో నేను విడవను ఎడబన్ అంటాడు ఏడో వచనంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలా అరే దేవుడిని నమ్మ దేవుడు నిన్ను వదిలిపెట్టాడు కదా దేవుడు నిన్ను చూస్తున్నాడు కదా దేవుని మీద మాత్రం నమ్మకం ఉంచాలి కదా అన్నాడు కదా లక్ష్య పెట్టద్దన్నాడు కదని దేవుడు నేను కాపాడుతాడు కదా అనేసి నీవు నెగ్లెక్ట్ చేయకూడదు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ జాగ్రత్తగా నువ్వు ఉండి శానిటైజర్ వేసుకుంటావో మాస్క్ వేసుకుంటావో నీ ఇష్టము జాగ్రత్తగా ఉంటూ వేరే మాటలు లక్ష్య పెట్టక భయం లేకుండా ధైర్యము కలిగి జాగ్రత్త కలిగి దేవుని మీద నమ్మకంతో మీరు ఉండాలా ఇంకా తొమ్మిది వచ్చినాము ఇంకా నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా నిబ్బ్రము కలిగి ధైర్యంగా ఉండు నువ్వు జాగ్రత్తగా ఉండు నిబ్బరం కలిగి ఉండు ఇంకా ధైర్యము కలిగి ఉండు పద్దెనిమిది వచనంలో కూడా నువ్వు ధైర్యం తెచ్చుకో నువ్వు ధైర్యం తెచ్చుకో నేను నీకు ఇస్తున్న ధైర్యం నువ్వు తెచ్చుకో నువ్వు రెడీగా ఉండు సిద్ధపడు నీకేం కాదు నేను నేను కాపాడుకుంటాను అసలు ఈ మాటలను పక్కన పెట్టేసి భయపడకుండా జాగ్రత్తగా ఉండు నువ్వు రక్షించబడతావు నేను నిన్ను ఆదుకుంటాను నీ ఆరోగ్యాన్ని నీకు ఇస్తాను నీ పడకలో నుంచి నేను లేపుతాను అని దేవుడు అంటున్నాడు మనం ఆశ్రయించాల్సింది దేవుని ఒక్కరినే మనము ధైర్యం తెచ్చుకోవాల్సింది దేవుని మాటల ద్వారానే కాబట్టి వేరే మాటలు పక్కన పెట్టకుండా లక్ష్య పెట్టక భయపడక ధైర్యం కలిగి దేవుని మీద నమ్మకము కలిగి బ్రతుకుదాం అటువంటి ఆలోచనలు మనం మనం బ్రతుకుతాము క్రీస్తు చెప్పిన మాట ఆయన మీద నమ్మకము మనం కలిగి ఉండేలా ఇదిగో ఈరోజు మనం నేర్చుకున్న మాటలు మనకు తోడ్పడతాయి కాబట్టి భయపడకుండా లక్ష్య పెట్టకుండా వేరే మాటలు న్యూస్ మీడియాలు న్యూస్ వేరే వేరే మాటలు నెగిటివిటీని పక్కన పెట్టేసేయండి పాజిటివ్గా ఉండండి నాకేం కాదు నేను బాగుంటాను దేవుడు నన్ను కాపాడతాడు నేను జాగ్రత్తగా ఉంటాను శారీరకంగా మీరు జాగ్రత్త పడండి ఆత్మీయంగా బలపడండి ఆత్మీయంగా ధైర్యంగా ఉండండి ఓకేనా దేవుడు మనల్ అందరినీ గాక మనల్ని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరిని కాపాడను కాక Trust in Him, not in the people. Trust in God, not in the people. Trust Him. Don't fear, don't fear. Don't fear. God is there with us. Thank you.